నిరంతరాయ శుభంగాయ మంగళాయ మహోజసే సింహశైల శ్రీ నృసింహాయ మంగళం అంటూ నిరంతరం లక్షలాది మంది భక్తులు ఆ సింహాద్రినాథుని సేవలు తరిస్తారు. ఈరోజు రథసప్తమి వేడుకలను పురస్కరించుకొని సింహాచలం శ్రీ వరహలక్ష్మి నృసింహస్వామి ఆలయంలో ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఉత్సవాన్ని ఏడాది కూడా ఆలయ ఇవో ఎంవి సూర్యకళ ఆధ్వర్యంలో ఘనంగా జరిపించారు. తెల్లవారుజామునే సుప్రభాత సేవతో స్వామిని మేల్కొల్పి ఆరాధన గావిచ్చారు. అనంతరం గంగధారిని తీసుకువచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం జరిపారు. తదుపరి ఉభయ దేవరులతో కూడిన స్వామిని ఆలయ అంశమూలన ఉన్న రాతిరథంపై ఆశీనుల్ని చేశారు. అనంతరం విశ్వక్సేన ఆరాధన పుణ్యవచనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత సింహాద్రినాథుల్లోనే సూర్యభగవాన్ని ఆవాహనం చేశారు. అనంతరం అరుణపారాయణం జరిపించారు. తర్వాత ఆరాధన గావిచ్చారు. అప్పటికే వేచి ఉన్న భక్తులందరికీ కూడా సూర్యభగవాను అలంకరణలో ఉన్న సింహాద్రినాథుడి దర్శన భాగ్యం కల్పించారు. ఎవరైతే ఈరోజు రాతిరథం మీద ఆశీనులైనటువంటి ఉన్న స్వామిని దర్శించుకుంటారో మరి వారికి పునర్జన్మ ఉండబోదని, ఎప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో కలకాలం చల్లగా ఉంటారన్నది అప్పన్న భక్తుకొట్టి ప్రగాఢ విశ్వాసం. అదేవిధంగా ఆ స్వామి ఆయురారోగ్యాలు ప్రసాదిస్తారని, అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తారని ప్రసిద్ధి. మరి ఈరోజు సింహాచలం దేవస్థానంలో ప్రత్యేకంగా రాతిరథంపై ఏడాదికి ఒకసారి స్వామి ఆశీర్వదిస్తాడు. ఆ ఉత్సవాన్ని ఈరోజు రథశబ్ద నేపథ్యంలో ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు. మరి ఈ ఉత్సవంలో సింహాచలం దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొనే అవకాశం నాకు లభించినందుకు ఆ స్వామిని పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.